हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल रावेल्ला किचन एंड व्लॉग्स अंडी इवाल टुडे मॉर्निंग व्लॉग लो वच्चेसी दोसा पिंडी तो पुनुगुलु ईजीगा ये विधंगा वेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम अलागे उल्लिपाय टमाटा चटनी ये विधंगा वेयालो ई वीडियोलो चूसेद्दाम लेट्स स्टार्ट द वीडियो दोसा पिंडी तीसी मुंदु गिन्नेलो वेसुकोवाली ఒక చిన్న కప్పుతో ఒక కప్పు మైదా వేసుకున్నాను దోస పిండిలో మైదా వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి మైదా వేసి కలిపిన తర్వాత 5 నిమిషాల తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి टेस्ट सरपड़ उप्पु चिटकर सोडा उप्पेसुकोनी कोंचें जीलकर्र वेसुकोनी मोत्तं बागा मिक्स अय्येला कलुपुकोवाली ई विधंगा वेसुकुंटे आयिल तक्कुव लागुतुंदी टेस्ट बागुंटायंडी ट्राई चेयंडी మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి టమాటా ఉల్లిపాయ చట్నీ ఈ పునుగుల కాంబినేషన్ చాలా బాగుంటుందండి మొత్తం ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలి ఈ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా ఎర్రగపడిన ఈ రెండు టమాటాలు కట్ చేసుకోవాలి చట్నీ రెడీ చేసుకుందాం ఐదు ఎండిమిర్చి వేసుకోవాలి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొంచెం కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ టేస్ట్ కు సరిపడ ఉప్పు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి మెత్తగా మిక్సీకి చట్నీకి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అవనివ్వాలి కొంచెం రెండు ఎండుమిర్చి తుంచేసుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చట్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆయిల్ లో ఒక 5 నిమిషాలు అప్పుడే మనకు పచ్చి వాసన పోయి టేస్ట్ బాగుంటుంది చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి
చట్నీ అనేది మొత్తం వాటర్ అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి వాటర్ యాడ్ చేసుకోకూడదు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి పునుగులు మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద వేసుకోవాలి పునుగులు మొత్తం పునుగుల్లో ఉన్న ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది టిష్యూ పేపర్ వేసుకుంటే అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఎంతో రుచికరమైన పునుగులు అలానే ఉల్లిపాయ టమాటా చట్నీ రెడీ అయిపోయాయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్